नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज मुंदुगा हेडलाइंस విశాఖలో అర్ధరాత్రి లారీ దీపత్సం కారును తప్పించబోయి షాపును పైకి దూసుకెళ్లిన లారీ ఘనంగా నందికేశ్వర విగ్రహం ప్రారంభోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ब्राह्मण तरलालो गनंगा श्री अभयांजनेय स्वामीवारी विग्रहं मंदिरं प्रतिष्ठापन महोत्सव कार्यक्रम सबवरंलो मेगा रक्तदान शिबिरं बंगारम्म तल्ली भक्त बृंदं आध्वर्यंलो जनरेशन युव ब्लड बैंक वारिचे निर्वहिंचिन युवक విశాఖలో అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది కారును తప్పించబోయి లారీ షాపుల పైకి దూసుకెళ్ళింది పెందుర్తి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బీఆర్టీఎస్ రోడ్లో అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది కారును తప్పించబోయి దుకాణాలపై లారీ దూసుకుపోయింది అర్ధరాత్రి కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కాలేదు షాపులు మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శామసుందరపురం గ్రామం జగతి మెట్టుపై వెలసిన శ్రీ శ్రీ జగదీశ్వర స్వామి ఆలయం తొలి మెట్టు వద్ద అతి భారీ నందేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని శామసుందరపురం గ్రామానికి చెందిన భక్తుడు పొట్టూరు హరిస్వామి తమ తల్లిదండ్రులు పొట్నూరు అన్నయ్య లక్ష్మి నరసింహుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినట్లు పొట్నూరు హరి ఉషా దంపతులు తెలియజేశారు ఈ సందర్భంగా విగ్రహ ధర్మకర్త పొట్నూరు హరి మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకు చెందిన ప్రముఖ శిల్పులు సూరిబాబు సత్యబాబులతో ఏర్పాటు చేశాము అని అంటూ మహాశివరాత్రి పర్వదినానికి ముందుగా ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమరసతి సేవా ఫౌండేషన్ ప్రతినిధి కోరాడ రామప్రసాద్ విచ్చేయగా విశిష్ట అతిథులుగా గ్రామ సర్పంచ్ పొట్నూరు అప్పలనాయుడు పొట్నూరు ఆనందరావు గుంటా చందనం గుంటా నాగు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొట్నూరు హరి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు గ్రామస్తులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సహకారం అందించిన వారికి పాల్గొన్న వారికి పేరు పేరున పొట్నూరు హరి ఉషలు ధన్యవాదాలు తెలియజేశారు तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ई रोजु चाला विशेषमैन रोजु मन श्यामसुंदरापुरं श्रीकाकुलं जिल्ला टेक्कली मंडलं समीपंलो श्यामसुंदरापुरं अने जगदमेट्ट आलयं दग्गर जगदीश उमासहित जगदीश्वर स्वामी योक्क आलयं सन्निधिंलो तोलिपावंचा दग्गर అత్యంత అద్భుతమైన విశేషమైన ఘట్టం ఈ రోజు ఒక నందీశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ధర్మకీర్తి ఇది శాశ్వతః చేసిన ధర్మము కీర్తి ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రహ్మాన తల్ల గ్రామం కొత్త వీధిలో శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి విగ్రహం మరియు మందిరం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులచే విశేష పూజలు హోమము నిర్వహించడం జరిగింది వేకువ జామున నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించబడింది అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేష పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు పలాస
పిఎస్ఈఎస్ అధ్యక్షులు పైల చిట్టిబాబు బ్రహ్మాన తర్ల పంచాయతీ ఉపసర్పంచ్ పొందర ఈశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు దంతం వైకుంఠరావు కర్ర గంగాధరరావు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భక్తసే మహాశైలకు మనవి బ్రాహ్మణ తల్ల కొత్త వీధిలో శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిర ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా జరిగింది మరి ఉదయం నుండి మరి నగర సంకీర్తన అనంతరం ప్రతిష్టా కార్యక్రమములు హోమములు అనేక శాంతి కార్యక్రమములు జరిగాయి అనంతరం మరి మధ్యాహ్నం అన్న సమారాధన కూడా గ్రామ ప్రజలందరూ కూడా గ్రామములు గ్రామ ప్రజలు ఇతర గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని వైభవంగా నిర్వహించారు అలాగే ఈ మందిర ప్రతిష్టా కార్యక్రమంలో మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారు అలాగే గ్రామ పెద్దలు పైల వెంకటరావు గారు అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే ఇతర పెద్దలు కూడాను అందరూ కూడాను పాల్గొని పై కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి అనంతరం భజన కార్యక్రమం కూడా మరి అనేక భక్త బృందం వారిచే భజన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నారు మరి ఈ రోజు ఎంతో కన్నుల పండుగ జరగడం ఆనందదాయకం మరి ఇలాంటి కార్యక్రమాలు అందరి సహాయ సహకారంతో జరగాలని చెప్పి అందరి ఆశీస్సులతో నిలవాలని చెప్పి మరి అందరికీ తెలియజేయడం జరిగింది అందరూ పాల్గొన్నారు కార్యక్రమం జయప్రదంగా జరిగిందని మరీ మరీ సంతోషిస్తున్నాం గాజువాక శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం నందు నంపూరి జగన్నాథరావు మరియు కేసారపు శ్రీను రమేష్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నెహ్రూ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ ఈపూరి నందీప్ కుమార్ గారికి గాజువాక ఆర్యవైశ్య సంఘం వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో మంచి పేరు తెచ్చుకుని నెహ్రూ అవార్డు గ్రహీత సందీప్ కుమార్ ఇంకా ఎన్నో అవార్డులు రావాలని వాసవి మాత చల్లని చూపులు ఎల్లవేళలా వారికి వారు కొన్న కుటుంబ సభ్యులపై ఉండాలని మనసారా కోరుకుందామని అన్నారు. అనంతరం సందీప్ కుమార్ని వారి చేతుల మీదుగా శాలువాతో పుష్పగుచ్చమిచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంబూరి సత్యనారాయణ వారద కృష్ణ కోట పేద వెంకటేశ్వరరావు గుండా శరత్ చంద్రగుప్త కూర రమేష్ పూసర్ల జగదీష్ శ్రీ సీమకుర్తి శ్రీనివాసరావు తదితరులతో 200 మంది సభ్యులతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అల్లుడైనటువంటి సందీప్ గారు విశాఖపట్నం ఆయన ఉద్యోగ రీత్యా శ్రమ దీక్ష పట్టుదలతో మరి అనేకమైనటువంటి అభివృద్ధికి శ్రీప్లాంట్ని దోహదపడినటువంటి వారిలో మరి ప్రథమ స్థానంలో సందీప్ కుమార్ గారు ప్రథమ స్థానంలో నిలబడటం ఆయన వారి యొక్క శ్రమను గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ వారు మరి శ్రమశక్తి అవార్డుని నెహ్రూ అవార్డుని ప్రదానం చేయటం మరి ఈ అవార్డు ద్వారాగా ఆయన ప్రతిభని మరిన్ని ప్రమోషన్లు రావడానికి దోహదపడతాయని చెప్పేసి నేను భావిస్తూ మరి రాబోయే తరాలకి ఆయన ఒక బెంచ్ మార్క్గా ఆయన ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ముందుకెళ్ళి ఇటువంటి అవార్డులు సంపాదించాలి. మరి ఇటువంటి ప్రయోజకులు ఉండబట్టి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా లాభాల్లో నడిపించి ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి సందీప్ కుమార్ గారు మరిన్ని అవార్డులు సంపాదించి ఆయన ఈ అవార్డుతో పాటు ఆయన సత్రవటంతో పాటు రాబోయే కాలంలో మరి అనేకమైనటువంటి ప్రమోషన్స్ తీసుకుని మరి మరిన్ని సేవలు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అందించి తద్వారాగా గాజువాక ప్రజలకి ప్రయోజనాలకి దోహదపడతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి దంపతులకి మరి వారి పేరెంట్స్కి అందరికీ కూడా ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలదేసి
మరిన్ని సేవలు అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘాలు అలాగే క్లబ్లు అలాగే ఆర్యవైశ్య సంఘ పెద్దలు నంబూరు జగన్నాథరావు గారి మిత్రులు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గాజువాక వాసవి సేవా ట్రస్ట్ తరపున స్వాగతం పలుకుతూ అలాగే ఈ రోజు చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే సందీప్ గారికి నెహ్రూ అవార్డు రావడం ఆయన చేసిన సేవలను గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ వారిచే ఈ అవార్డు ప్రదానం చేయడం చాలా ఆనందదాయకం। అలాగే ఈ సందీప్ గారు చాలా ఉన్నత పదవులు స్వీకరించి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అలాగే స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గాజువాక ఆర్యవైశ్య సంఘం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా। విశాఖ జిల్లా సభవరం జోడు గుర్లు బంగారమ్మ తల్లి భక్త బృందం మరియు జనరేషన్ యువ రక్తదాన శిబిరం వారు నిర్వహించారు। ఈ రక్తదాన శిబిరంలో పురుషులే కాకుండా మహిళలు కూడా పాల్గొనడం విశేషం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభవరం పిహెచ్సి డెంటల్ డాక్టర్ విద్యాధర, సభవరం ఎస్ఐ లక్కోజు సురేష్, ఇన్ఛార్జ్ డాక్టర్ వి అశోక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి యుగంధర్, కె రాకేష్ రెడ్డి, డి నరేష్ కుమార్, బంగారమ్మ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు। నమస్తే, ఎస్ఐ సురేష్ అండి, సభవరం। ముఖ్యంగా ఈ జనరేషన్ యువ సంస్థ తరపున ఏదైతే ఈ రక్తదాన కార్యక్రమం వెంకట్రావు గారు మరియు ఇతర పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఒక చక్కని కార్యక్రమం అండి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ అనేటువంటిది। గత 7 సంవత్సరాల నుండి ఈ జనరేషన్ యువ సంస్థ తరపున దీన్ని నిర్వహిస్తున్నారు। ఎవరైతే యువకులు ఆరోగ్యవంతులు ఈ రక్తదానం చేయడం ద్వారా 10 మందికి ప్రాణదానం చేసేటట్టు ఉంటుంది। అత్యవసర సమయంలో మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఇటువంటి జరిగేటప్పుడు రక్తం కోల్పోవడం జరుగుతుంది। అటువంటి సమయంలో ఏదైతే బ్లడ్ గ్రూప్ అవసరమవుతుందో అటువంటి సందర్భంలో ముందుగా ఈ కలెక్ట్ చేసినటువంటి ఈ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ డొనేషన్ ద్వారా సేకరించినటువంటి ఆ సమయంలో ఆ పేషెంట్స్కి ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలపవచ్చు। సో ఇది ఒక అమూల్యమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం। ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ జనరేషన్ యువ సంస్థ మరియు దీన్ని ముందుకు గత 7 సంవత్సరాల నుండి తీసుకెళ్తున్నటువంటి వెంకట్రావు గారు మరియు ఇతర పెద్దలు అలానే ఇటువంటి కార్యక్రమానికి చాలా దూరం నుండి వచ్చినటువంటి మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ముఖ్యంగా ఉత్సాహంతో పాల్గొన్నటువంటి యువకులందరూ వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి। వాళ్ళందరూ ఈ కార్యక్రమం ఎలానే ముందుకు తీసుకుని వెళ్ళాలి, మరింతమందికి ప్రాణదానం చేసేటట్టు ఉండాలి। అలానే అందరికీ నమస్కారం, నా పేరు విద్యాధరి అండి, సభవరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యురాలుగా పనిచేస్తూ ఉన్నాను। ఇవాళ ఇక్కడ వెంకటరమణ గారు అరేంజ్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది। ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలుగా చాలా వరకు గర్భిణీ స్త్రీలకి రక్తం సమయానికి అందకపోవడము, ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు సరిపడిగా రక్త నిల్వలు లేక ప్రాణం కోల్పోవడం జరగడం చాలాసార్లు చూస్తూ ఉన్నాము। దీనివల్ల ఇంత ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేసి రక్తదానం చేయడం అన్నది చాలా సంతోషించదగిన విషయము। ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి పూనుకొని వచ్చిన వెంకటరమణ గారిని ప్రత్యేకంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను। యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ మంది రక్తదానం చేయాల్సిన అవసరం చాలా అధికంగా ఉంది, రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి మన మధ్యలో। దయచేసి ఎప్పుడైనా సరే రక్తదానం చేయడానికి వెనకడుగు వేసే ముందు ఏ పిల్లలైనా సరే నేను ఒకటి కోరుకుంటున్నాను, ఒక క్షణం బ్లడ్ వాలంటీర్. ఈరోజు బంగారమ్మ తల్లి భక్త బృందం మరియు జనరేషన్ యువ ఆధ్వర్యంలోని ఇక్కడ సభవరంలోని జడ్పిఎస్ హై స్కూల్లో క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది। ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం సహకరించిన బంగారం తల్లి భక్త బృందం మరియు జనరేషన్ యువ వాళ్ళకి వాలంటీర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ నడు జరగబడుతుంది। ఈరోజు రక్తం అందక ఏ ఒక్క ప్రాణం కూడా చనిపోకూడదు, లేదంటే రక్తం దొరక ఏ ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది పడకూడదనే ఆ మనస్తత్వంతోనే అనే ఆలోచనలతోనే కూడా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం అనేది జరుగుతున్నది। రోజు కూడా క్యాన్సర్ పేషెంట్ల కోసమని, లేదంటే తాలసీమ పిల్లల కోసమని, లేదంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, ప్రెగ్నెన్సీ కేసెస్ కానీ, లేదంటే హార్ట్ సర్జరీ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కానీ చాలామంది కూడా ఈరోజు
రక్తం దొరకక బ్లడ్ బ్యాంక్లో నిల్వ స్టాక్ అనేది లేకపోవడం వల్ల చాలా ఎక్కువ మంది కూడా నా పేషెంట్స్ అనేది ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా సరేనా మనం ఒక జనరేషన్ మెడికల్ షాప్ కానీ వెళ్తే మనం అమౌంట్ ఇస్తే మెడిసిన్ అనేది దొరుకుతుంది. ఒక కిరాణా స్టోర్కి కానీ వెళ్తే మనం అమౌంట్ ఇస్తే మనం కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. కానీ బ్లడ్ డొనేషన్ల దగ్గర ఏంటంటే ఒక సాధారణ మనిషి మాత్రమే లేదంటే హెల్దీమే. విశాఖ జిల్లా మధురవాడ టైలర్స్ కాలనీ మధురవాడ కళింగ వైశ్య సంఘం సభ్యులు సింధేరి ఉదయలక్ష్మి ఆరోగ్యం బాగులేనందున ఆమె వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమెకు కళింగ వైశ్య చైర్మన్ అందవరకు సూరిబాబు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ కుమార్ 2,000 రూపాయలు మరియు వివిధ సంఘాల కలిపి మొత్తము 8,500 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంనకు అందవరపు సూరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ కుమార్, నారాయణ శెట్టి, శ్రీరామ్మూర్తి, కళింగ వైశ్య డాక్టర్ ప్రసాద్, మధు మాధవి, సంఘం అధ్యక్షులు కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 139 బీసీ కులాలని 50 కార్పొరేషన్లు చేసి చైర్మన్ని డైరెక్టర్లు అపాయింట్ చేశారు. మరి ఈరోజు కళింగ వైశ్య బేరి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎవరి కులంలో ఉండే సాధక బాధకాలు ఇబ్బందులు, నవరత్నాలకు సంబంధించి, ప్రభుత్వ సంక్షేమ సంబంధించి ఏ కార్యక్రమాలైనా దిగువ వైట్ కార్డు హోల్డ్ అర్హత ఉన్న వాళ్ళు అందకపోతే మమ్మల్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సచివాలయాల ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయమని మాకు చెప్పారు. ఆ కన్సర్న్ ఆఫీస్ దృష్టిలో పెట్టమని చెప్పారు. అనేక కేసులు కూడా దృష్టిలో పెట్టాం. ఇప్పుడు ఉదయలక్ష్మి గారికి క్యాన్సర్ వస్తే మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవవేతం నుంచి గతంలో జిల్లా సంఘంలో 5,000 రూపాయలు ఇచ్చారు. కోలడ శ్రీను నరసింహమూర్తి అందరూ వచ్చి మన మధు గారు అందరూ వచ్చి ఇచ్చారు 5,000 రూపాయలు. నేను ఈరోజు మా గౌరవానికి 5,000 రూపాయలు, రాష్ట్ర సంఘం గణేష్ గారు 2,000 రూపాయలు, సాంబశివరావు గారు 1,000 రూపాయలు, రమేష్ 500 రూపాయలు ఇచ్చారు. అంటే ఇది పెద్ద అమౌంట్ కాదు, ఒక వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడలాగా ఒక నమ్మకం కలిగిస్తున్నట్టు ఒక రకమైనటువంటి ఒక విశ్వాసం కలిగినాక తప్ప ఇది పెద్ద అమౌంట్ కాదు. కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు కలిగిపోయి సోదరుల అవకాశాలు అందరూ కూడా పేదల సాయం చేసి కోరుతున్నాం. ఈరోజు మా ప్రశాంతి వాళ్ళ అమ్మని, సంతోష్ వాళ్ళ అల్లుడు, ఆ ఉదయలక్ష్మి గారు పిల్లలిద్దరూ కూడా అల్లుడు కూతురు కూడా చాలా తగ్గ చూసుకుంటున్నారు. వాళ్ళకి జగనన్న కాలనీలో హౌస్ కూడా వచ్చింది, హామీ పత్రం వచ్చింది, త్వరలో కూడా వాళ్ళకి ఇల్లు వచ్చే ఏర్పాటు జరుగుతుంది. విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ సెక్టార్ 1 వెంకీజీ పాలెం దగ్గర పద్మావతి రెస్టారెంట్ 5 పైసలకే బిర్యానీ. ఆదివారం నాడు ప్రతి పేదవాడికి అందాలని, బిర్యానీ తినాలని కాన్సెప్ట్తో ఈరోజు 250 మంది బిర్యానీ పొట్లాలు అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ 5 పైసలు బిర్యానీ ఈరోజు పెట్టడం జరిగిందని మరియు ఒకటి కూడా త్వరలో పెడతామని, ప్రతి పేదవాడికి అందచేయాలని ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టేస్ట్ ఆఫ్ ఫుడ్, నెక్స్ట్ అన్నీ కూడా ప్యూర్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని యూజ్ చేస్తున్నామండి. ఈరోజు 5 పైసల బిర్యానీ అనేది సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఒక ఆఫర్ పెడుతున్నాం, నెక్స్ట్ మంత్ 5 మంత్ గెట్ వన్ కింద బిర్యానీ పెడుతున్నాం. అలాగా ఇదొక పబ్లిసిటీ కింద అందరికీ సర్వీస్గా నెక్స్ట్ అందరూ కూడా ఫుడ్ పీపుల్ కూడా తినేటట్టు అని పెట్టి పెడుతున్నాం. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఆదివారం నాడు ఉడా షాపింగ్ కాంప్లెక్స్ సెక్టర్ 7 ఎంవీపీ ఆవరణలో రక్తదానం చేయడం జరిగింది. బ్లడ్ దాతలందరూ విరివిరిగా తప్పక సమాజ సేవలో పాల్గొని ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాల్సినందుగా రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు కోనార్క్ శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ కుమార్, విశాఖ జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు కోనాడ శ్రీను మరియు వివిధ సంఘాల నాయకులు, సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు. మన్మధరావు గారికి, శంకరరావు గారికి, ఈ కార్యక్రమానికి తను పూర్తి టైంలో వచ్చేసి సహకరించిన సీతారాం గారికి, పెద్దలందరికీ ఈ కళింగ వైశ్య పెద్దలందరూ పేరు పేరు నమస్కరించుకుంటూ
ఉదయమే ఒక ఉదయలక్ష్మి గారని ఒక సిద్ధ ఉదయలక్ష్మి గారని క్యాన్సర్తో బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ యాత్రకి ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఆ పొదరువాడ సంఘం అందరూ కలిసి ఇచ్చాం. గణేష్ గారు 2,000 రూపాయలు, భూ సాంబశ్వరరావు 1,000 రూపాయలు, అదేవిధంగా రమేష్ ఇచ్చాడు. ఆ సందర్భంలో కలిసి వచ్చాం. అలాంటి కుటుంబాలకి ముందుండి అందరూ ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు గారు మా గురువు గారు ఒక మాట చెప్పారు, దేవుడు కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ ఎవరు చెప్పకపోయినా వెళ్ళాలని పెళ్ళికి పిలిస్తే వెళ్ళమని చెప్పాడు. అది సేవా కార్యక్రమం కానీ దేవుడి కార్యక్రమం దైవ కార్యక్రమం కానీ చెప్పకపోయినా వెళ్ళాలి, పెళ్ళికి మాత్రం పిలిస్తే వెళ్ళమని చెప్పారు మా గురువు గారు. కాబట్టి ఇక్కడ మేము వాలంటీర్గా భోజనం పర తీసుకురారు. ఈరోజు విశాఖపట్నం ఎంవీపీ ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజేషన్ చేసిన పెద్దలు ఎంవీపీ పెద్దలైన పిసిబీరావు గారికి, అలాగే భోజరాజు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడాను ముందుగా రాష్ట్ర కళింగ వైష్ణవ ద్వారా వారికి అభినందనల్ని కృతజ్ఞతల్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో కలిపి పాల్గొన్న పెద్దలు సూర్యబాబు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీని గారికి, గణేష్ గారికి, ఇతర అనేక స్థాయిల్లో ఉన్న రాష్ట్రంలో విచ్చేసిన కళింగ అంటే బ్లడ్ డొనేషన్ గురించి అయితే నేను మాట్లాడను. మా ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు మాట్లాడారు, మీ ఎంఈపీ సంఘం వారు మా పిసిబీరావు గారు సంఘానికి 10,000 ఇచ్చారు, అలాగే భోజరాజు గారు. భోజరాజు గారు ఒకసారి రావాలి సార్. థ్యాంక్ యూ సార్, మీ ముగ్గురు కూడాను మా సంఘం తరపు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ గారు మీరు కూడా ఒకటి చెప్పండి సార్. రక్తదాన శిబిరానికి చేసినటువంటి రాష్ట్ర చైర్మన్ గారు శ్రీని గారికి, అలాగే మాజీ జిల్లా ప్రెసిడెంట్ గారు పివి రమణ గారికి, ప్రెసిడెంట్ గారు రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి గణేష్ కుమార్ గారికి. పట్టణంలోని ఈ నెల 24న విజయరామరాజు పేట గ్రామ దేవత 115 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మరిడమ్మ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ముందు రోజు బుధవారం ఘటాలు, ఊరేగింపు, భారీ విద్యుత్ అలంకరణ, గురువారం పండుగ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమ పూజలు, పట్టణ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం వేళ వేషాలు, చిరుతల, కోలాటాల, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి పలకారాము, కోశాధికారి పిట్ట బుడ్డీశ్వరరావు, బొబ్బిలి అప్పారావు, ఆళ్ల సూర్యరామకృష్ణ, ఎల్లంకి సత్యారావు, ఉగిన నరసింగరావు, ఆళ్ల రామచంద్రరావు, ఎల్లంకి సతిబాబు, పలాక సత్యనారాయణ, ఆడారి స్వామి, పోలారపు త్రినాథ్, బొట్ట అప్పారావు, ఉగ్గిన శ్రీనివాసరావు, అల్లు త్రినాథ్, కోరబిల్లి శంకర్రావు, పిల్లల రాజారావు, ఓడిపోయిన అప్పారావు, కుట్ట రమణ అప్పారావు, పూడి త్రినాథరావు, విజయరామరాజుపేట గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 24/2/2022 జరుగుతుంది ఈ అమ్మవారి తాలూకా ఉత్సవం. మంగళవారం నాడు పుట్టిక మహోత్సవం, బుధవారం నాడు ఘటాలు, ఉజ్జడి బండి, లక్ష్మీవారం నాడు ఉదయం నుంచే మరిడమాంబ గుడి వద్ద అభిషేకాలు, అలాగనే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి మన గ్రామ పేట శ్రీ మరిడమాంబ అమ్మవారి పండుగ జాతర ఆదివారం సాటికి పోతుంది. మంగళవారం ఏమో ఘటాలు ఊరేగింపు ఉంటుంది, బుధవారం ఏమో నాటకం సారంగధర నాటకం, తర్వాత ఏమో ఉజ్జడి బండి అవుద్ది, బుధవారం లక్ష్మీవారం ఏమో అమ్మవారి పండుగ రామాలయం దగ్గర నుండి ప్రారంభమయ్యి మరిడమాంబ అమ్మవారి పండుగ 24/2/2022 ఇవాళ ఆదివారం సాయంత్రం 6 గంటలకి అమ్మవారి సాటింపు పురమేంద్రం గుండా వేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి నాలుగు సభ్యులు సంస్కృత కార్యక్రమానికి 4 కార్యక్రమాలు కూడా ఆయన అడ్మిషన్ పోలీసు వారితో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా జరగబోయే శ్రీ 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 మరిడమాంబ అమ్మవారి జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క జాతరలో మా స్టేజ్ ప్రోగ్రాములకి అవకాశం ఇచ్చిన శ్రీ ఎమ్మెల్యే మాజీ శ్రీ ఎమ్మెల్యే అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సభాముఖ్యంగా.
అలాగే ఈ కార్యక్రమంతో పాటు నేలవేషాలు పులివేషాలు ఇవన్నీ కూడా జాతరతో అమ్మవారి జాతరతో పాటు నడుస్తుంటాయి. గ్రామ కమిటీ వైస్ చైర్మన్ గా ఈ 24వ తారీఖున జరిగే మెట్టిమంబ పండుగ గురించి ఇప్పుడు తెలియపరిచింది ఏమంటే మేము అందరూ కంపి అందరం కూడా ఏకాభిప్రాయం మీద మేము ఈ పండుగ చేయడానికి నిర్ణయించుకున్నటువంటి మా గ్రామ దేవత శ్రీ 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 మెట్టిమంబ అమ్మవారి మహోత్సవం తేదీ 24/2/2022 గురువారం నాడు రమ్యంగా మహోత్సవం నిర్వహించడానికి గ్రామ కమిటీ పెద్దలు ప్రజలు అందరూ కూడా ఏకగ్రీవంగా తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని బాలగణపతి ఆలయంలో మాఘమాసం పూజల్లో భాగంగా ఆదివారం సూర్య భగవానుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జార్జిపేట బాలగణపతి ఆలయంలో ఆలయ అర్చకులు ఆకొండ వ్యాసమూర్తి ఆధ్వర్యంలో సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయాన్ని సందర్శించి సూర్య నమస్కారాలు నిర్వహించారు. మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూర్యదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆరోగ్యం గురించి సూర్య నమస్కారాలు రథసప్తమిని రథసప్తమి లగాయితూ నాలుగు ఆదివారాలు కూడా సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు జరుగుతున్నాయి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి యావన్ని భక్తులు కూడా వచ్చి సూర్య ఆరాధన చూసి సూర్యనారాయణమూర్తి నమస్కరించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు భక్తులు. గాజువాక రైల్వే క్వార్టర్స్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ కోచ్ అర్జున్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు మరియు జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక అసెంబ్లీ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని దీప ప్రజ్వలన చేసి బౌట్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 12 జిల్లాల నుంచి 310 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ పోటీలలో గెలుపొందిన వారు వచ్చే ఏప్రిల్లో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ప్రతిరోజు కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం మనోధైర్యంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు నూకరాజు, కార్యదర్శి ఆనంద్ బాబు, ప్రేమ్, రాధా, బాలకృష్ణ, బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బొండా ఎల్లాజీ రావు, కొత్త గాజువాక మండల అధ్యక్షుడు గుంటూరు శంకర్రావు, ఉక్కు నగరం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, 71వ వార్డు అధ్యక్షురాలు యోగా గురు పుష్పలత, క్రీడాకారులు, తల్లిదండ్రులు, సీనియర్ మాస్టర్స్, రిఫరీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అండ్ సెలక్షన్స్కి మన గౌరవ అతిథులుగా మన కిక్ బాక్సింగ్ వెన్నుముక అంటారు ఆనంద్ బాల్ గారు, ఆయన రావడం మరియు మన కేఎన్ఆర్ గారు సార్ ఇద్దరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా నేనున్నాను అనుకొని వచ్చి మనల్ని అంటే ఇంట్లో మనుషులాగా ప్రేమించి ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ఆనంద్ బాల్ గారు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మన గాజువాక ప్రాంతం రైల్వే క్వార్టర్స్లో ఉన్న ఫంక్షన్ హాల్లో 11వ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇవి మా సీనియర్ రెఫరీ మరియు కోచ్ అయినటువంటి మాస్టర్ శివాజీ గారు ఇటీవలే అకాల మరణం చెందారు. వారి సోదరులు ప్రేమ్ గారు, మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ ఆనంద్ బాలు గారు, నూకరాజు గారు, అర్జున్ గారు, రాధా మేడం గారు, మిగతా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క 11వ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇవి నేషనల్స్ కూడా ఎవరైతే ఇందులో గెలిపొందుతారో వాళ్ళు నేషనల్స్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోటీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 12 జిల్లాల నుంచి 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు, ఎవరైతే ఓడిపోతారో నిరాశ చెందకుండా వాళ్ళ కోచెస్, రిఫరెన్స్, జడ్జెస్ చెప్పినటువంటి మెలకులు నేర్చుకొని రాబోయే పోటీల్లో గెలుపొంది మరి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ప్రాంతానికి పేరు ప్రఖ్యాత తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కువగా బాలిమరీలు 20 ఈరోజు టోర్నమెంట్ జరుగుతున్నామండి. ఈ మాస్టర్ గారు ఈ అసోసియేషన్కి చాలా సేవ చేశాడు, కానీ ఆర్థికంగా కొద్దిగా వెనకబడడం వల్ల ఈ టోర్నమెంట్ చేసి ఈ టోర్నమెంట్లో కొంత అమౌంట్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే ఈ టోర్నమెంటు నేషనల్ సెలక్షన్స్ అండి. రానున్న రోజు March 26-29 జరిగే హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ టీం అంతా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఓకే సార్. గరికిన శివాజీ జ్ఞాపకార్థంగా 11వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నవి. యువకుడు మంచి
కరాటే అండ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్, ప్లస్ నేషనల్ లెవెల్లో రిఫరీ జడ్జిగా చేసినటువంటి యువకుడు అకాల మరణం చెందడం చాలా బాధాకర విషయం. అతన్ని అతని కుటుంబాన్ని ఆదుకోవాలని బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది కాబట్టి. మట్టపల్లి చెలమయ్య వర్ధంతి సందర్భంగా గాజువాక హైస్కూల్ రోడ్డులో గల అమ్మ చారిటబుల్ ట్రస్ట్ భాస్కర్ అయ్యల నాయుడు ఆధ్వర్యంలో నాగవల్లి అధ్యక్షతన పేదలకు నగదు, నిత్యావసర సరకులను, చీరలను ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గౌరవ అతిథిగా, బీజేపీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణం రెడ్డి నరసింగరావు పాల్గొని అందజేశారు. అతిథులు మాట్లాడుతూ విశాఖ జిల్లా అన్నదాత కీసే మట్టపల్లి చెలమయ్య గారిని, వారి అనంతరం వారి కుమారుడు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి నెల 125 బస్తాల బియ్యంతో నిత్యం వందలాది పేదలకు అన్నదానం చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు పల్లా చిన్నతల్లి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, బీజేపీ నాయకులు ట్రస్ట్ చైర్మన్ బాటా శ్రీను, గూటూరు శంకర్రావు, పుష్పలత నాగేశ్వరరావు, ఉషారాణి సత్యవతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మెంబర్స్కి, సోదరిమణులకి, సోదరులకి అందరికీ కూడా నేనున్నాను అని భరోసా ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా జీవితం అయ్యేటట్టుగా చేసేవారు. ఆ మహానుభావులు చేసిన సేవలకి గుర్తింపుగా మరి అతను వేసినటువంటి బాటలో మనం ప్రయాణించడమే, అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మరి తండ్రి వారసత్వాన్ని ఎలాగా కొడుకు పిచ్చుకుంటారు, ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఏ కొడుకులైనా తండ్రి చేసిన సేవలకి మేము కూడా తర్వాతంలో అతని ఆత్మకి శాంతి చేకూరాలనే విధంగా వాళ్ళ బిడ్డలు కూడా ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు అందరూ, వారు కూడా సేవా కార్యక్రమాల్లో తండ్రి బాటలోనే కొడుకులు కూడా నడుస్తున్నారు, ఆ సేవా కార్యక్రమాలు అందించట్లో ముందు వరుసలోనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ దేవుడి ఆశీస్సులు వారికి మనకి పైన ఉన్నటువంటి దేవుడి ఆశీస్సులతో పాటుగా మట్టపల్లి చెలమయ్య గారు దేవుని సెంటర్ ఉన్నాడు కనుక ఆయన ఆశీస్సులు కూడా మనకు అవసరం. ఆయన కూడా పైనిచ్చి మనల్ని మీరు ఇలా నడండి ఆదేశించి నాగవల్లి మేడం గారు మరి అందరూ చాలా నిస్వార్థంగా ఎన్నిక కూడా జరిగింది. నూతన కమిటీలో ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి గత కమిటీలో కూడా విశేష సేవలు అందించిన వారందరికీ కూడా ఆ రోజు మనం ఫస్ట్ తరఫు నుంచి గౌరవించుకోవడం జరిగింది. అంటే మన భాస్కర్ గారు చెప్పారు, మనం సేవ అనేది శాశ్వతంగా ఉంటుంది. మనిషి అయి పుట్టాక మనం కనీసం 100 మందికైనా సేవ చేస్తే అది మనం పోయినా సరే జనాలు అవుతుంది. మనం సంపాదించింది మనతో 1 రూపాయి కూడా రాదు, అది పరుపాలు అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి ఈ రోజుల్లో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఇలాంటి రోజుల్లోనూ కూడా మరి వృద్ధులకి ప్రతి నెల పెన్షన్ కానివ్వండి, రాషన్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, నిత్యావసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తుంది అమ్మ చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళేమి కోర్ క్లాస్కి సంపాదించి వాళ్ళకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్కి తప్పించుకోవడానికి వాళ్ళు సేవ చేయట్లేదండి. మనతో పాటు సమాజంలో ఉన్న నిజమైన ఎవరైతే నీడ్ ఎవరైతే అవసరం అత్యవసరం ఉందో వాళ్ళని గుర్తించి మాత్రమే చేస్తారు. అన్నిటికంటే ఈ రైతు దేవోభవ కార్యక్రమం మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ చేసింది. ప్రతి నెల కూడా లాస్ట్ చివరి ఆదివారం ఒక పల్లెటూరు. భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు తాతపూడి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ బండారు అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా శ్రీరాము, ఎండ అప్పారావు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీస్ నవ్య, కరుణ, అన్నపూర్ణ, గడ్డం శ్రీనివాస్, అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకు ఉద్దేశించి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ శ్రమ పథకాన్ని స్వతంత్ర నగర్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు అందరికీ కూడా ఈ యొక్క పథకం గురించి వివరించి వాళ్ళు అర్హులైన వారందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బండారు అనిల్ కుమార్.
ఈరోజు ఈ కీశ్రమ్ అనే కార్యక్రమం మేము ముందు లాస్ట్ వీక్ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులోని ఈ ఈశ్రమ్ పథకంలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నమోదు చేయడం జరిగింది. నమోదు చేయడమే కాకుండా ఈరోజు వీటిని కార్డ్ రూపంలో మేము తయారు చేసి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి మోర్ దాన్ 200 పీపుల్కి మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 25 కోట్ల మంది ప్రజలు ఈ భారతదేశం బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 1000 రూపాయలు లోపు ఉండాలి. 1000 రూపాయలు ఉన్నవారికి ఇది కట్ అవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు ఈ పథకానికి ఈ 2 పథకాలు ప్రతి ఒక్కరు చేయించుకున్నారు. మీకు వాలంటీర్లు వచ్చి చేశారు. అమ్మ మీరు వాలంటీర్ కదా, చేశారు కదా. ఇంటింటికి వచ్చి మీకు 12 రూపాయలు 330 రూపాయలు చేయించారు. కానీ మీరందరూ కూడా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మీ బ్యాంక్ బుక్లో 12 రూపాయలు 330 రూపాయలు కట్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. మీ మొబైల్కి మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ చూడటం తెలియకపోతే చదువుకున్న వాళ్ళకి చూపించండి, మెసేజ్ డిలీట్ చేస్తే మీకు తెలీదు. అలాంటి పక్షాన మీరు బ్యాంక్ వెళ్ళి అయ్యా మీరు 12 రూపాయలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో అర్ధరాత్రి లారీ దీపత్సం, కారును తప్పించబోయి షాపుల పైకి దూసుకెళ్లిన లారీ. ఘనంగా నందికేశ్వర విగ్రహం ప్రారంభోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బ్రాహ్మణ తరలలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం, మందిరం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. సబ్బవరంలో మెగా రక్తదాన శిబిరం, బంగారమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో జనరేషన్ యువ బ్లడ్ బ్యాంక్ వారిచే నిర్వహించిన యువత. ఇదరిస్ట్ బుల్జన్ మరో బుల్జన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.